ఈ రాజ్యర్ల ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. ఈ గ్రామంలో దేవుని వాక్యాన్ని రాత్రి ప్రకటించడానికి మీరు ఇచ్చిన భాగ్యము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడలు శబ్ద తరంగాల ద్వారా ఈ మాటలు విన్నారు, ఎంతమంది బిడలు ఈ స్థలానికి వచ్చి నీ వాక్యాన్ని విన్నారు, వారి కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. నాయన రాత్రి చదవబడినటువంటి మాటలు, లేఖనాలను మా అందరి జీవితాలలో, మా కుటుంబాలలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడినని రాయబడి ఉంది. మీరు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉంటుందంటయ్యా మీ వాక్యంలో రాయబడింది. రాత్రి ఎంతమంది బిడ్డలు ప్రభువా తీర్మానం చేసుకున్నారు, ఎంతమంది బిడ్డలు వడ్డీలు కట్టలేకపోతున్నారు, ఎంతమంది బిడ్డలు ప్రభువా వారి కష్టార్జితం డాక్టర్లకు ఇచ్చేస్తూ ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ప్రభువా వారి కష్టార్జితాన్ని వ్యసనాలకి మరి ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. రాత్రి బిడ్డలందరికీ విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నారయ్యా. యేసు నామములో వారికి విడుదల కరువులు కాక, రాత్రి యేసు నామములో విడిపించబడుదలు కాక. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా, ప్రతి కుటుంబము ప్రతి బిడ్డ నిశ్చయముగా వారి కష్ట జీతాన్ని ఈ దినము నుంచి అనుభవించడానికి సహాయం చేయండి. వారిని వారి కుటుంబాలు వారి బిడ్డల మీద దీవించమని ప్రార్థన చేస్తున్నా. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ రాత్రి స్థలంలో చేరి ఉన్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ దాసులుగా దేవ ఈ బిడ్డల కోసం, ఈ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానయ్యా. మీరు అందరిని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. వారి అవసరతలు తీర్చండి, వారి అక్రతలు తీర్చండి, బిడ్డలందరికీ ఆరోగ్యాలను దయచేయండి, క్షేమాన్ని దయచేయండి అయ్యా, నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వారి కలిగిన పశువులను వారి పొలాలను కూడా ప్రభు సమృద్ధిగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. మహోన్నతుడా, ఎంతమంది బిడ్డలు దూరం నుంచి మాటలు విన్నారు, వారిని వారి బిడ్డలు వారి కుటుంబాలను కూడా దీవించండి. దేవ ఇంకా ఈ ప్రాంతములో ఈ గ్రామంలో ఎంతమంది ఇంకా మారు మనసు పొందలేదు, ఎంతమంది రక్షణ పొందలేదు, ఈ రాత్రి వారందరికీ యేసు నామములో మారు మనసు రక్షణ కలుగునుగాక. ప్రభు నీకు స్తోత్రం. ప్రతి కుటుంబం ప్రతి మోకలు యేసు నామముల వంగునట్లు, ప్రతి నాలుక యేసయ్య మిమ్మల్ని స్తుతించినట్లు చేయమని ప్రార్థిస్తాం. ముందున సమయాన్ని దీవించిన ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మాకు తోడుగా ఉండి జరిగించినందుకు స్తోత్రం. ఈ రాత్రి ఈ సువార్తను ఇలా ప్రకటించడానికి కరెంటుని దయచేసినటువంటి కుటుంబాలు కూడా దీవించిందయ్యా, వారిని కూడా ఆశీర్వదించండి. రెట్టింపు దీవెన వారికి ఇచ్చి వారికి అందరూ కూడా కావలసిన ఆరోగ్యం ఇచ్చి నడిపించమని, ఇక్కడ ఉన్నటువంటి దేవ పెద్దవారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తుంది. ఉన్న సమయాన్ని మీరు దీర్ఘకరంగా మార్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అర్పించి వేడుకొనుచున్నారు మా తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కృప